హలో వెల్కమ్ బ్యాక్. ఇది కాకినాడ బీచ్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు కాకినాడ బీచ్ చూడబోతున్నారు, అది కూడా ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైంలో బీచ్లో చాలా జనం ఉంటారు కదా, అలాగే మేము వెళ్ళిన రోజు కూడా క్లైమేట్ కూల్గా ఉంది, ఇంకా జనం కూడా చాలా ఉన్నారు. అందులోనూ ఎండాకాలం కదండి, స్నానాలు చేయడానికైతే తెగ వచ్చారు, ఆడుకోవడానికి పిల్లలు కూడా చాలామంది వచ్చారు. శివగారు నేను మీకు వెల్కమ్ చెప్తూ అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయాము. యాక్చువల్గా కాకినాడ బీచ్ అంత చూడడానికి ఏమి గొప్పగా ఉండదు, అంటే నీట్గా అయితే ఉండదు, కానీ ఎంతైనా బీచ్ కదా, సరదాగా ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే దూరంగా మీకు కనిపిస్తున్నాయి కదా అవేంటనుకుంటున్నారా, షిప్స్ అన్నమాట. అక్కడ హార్బర్ కనిపిస్తుంది, ఆ హార్బర్ దగ్గరికి ఇవన్నీ సరుకు దించడానికి ఇలా లైన్లో ఉన్నాయి, క్యూ లైన్లో ఉండి అక్కడే లంగర్ వేసుకుని ఉంటాయండి. వాటి వంత వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఈ సరుకు దింపేసి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి షిప్స్ని మనం ఎన్నో చూడొచ్చు ఈ కాకినాడ బీచ్ దగ్గర. చూసారు కదా లైన్లో ఎలా పెట్టున్నారు అవన్నీ. సో మీకు ఇవన్నీ చూపించేసి నేను కూడా చూసేసి ఆనందించేశాను. ఇంకా చూసారా జనం ఎంతమంది ఉన్నారో, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ, అన్ని ఏజెస్ వాళ్ళు కూడా అక్కడ బీచ్లో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఈ ఎండవేడికి తప్పించుకోవాలంటే ఈ సముద్రమే అండి కాకినాడ వాళ్ళకి. చక్కగా ఇలా ఈవినింగ్ 4 దాటిన తర్వాత వచ్చి సముద్రంలో ఒక 3-4 గంటల పాటు అలా ఆడుకుని వెళ్తే ఆ మజాయే వేరు కదా. ఇక ఆ షిప్స్ అన్నీ చూపించేసి మీకు మేము కూడా మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాము. అక్కడ ఉన్న వాళ్ళందరిది ఒక ఎంజాయ్మెంట్, అయితే నాది శివగారిది వేరే ఎంజాయ్మెంట్ అన్నమాట. మేమేం చేస్తున్నావు కూడా చూసేయండి, లేట్ ఎందుకు. కాకినాడ బీచ్ లో ఉన్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. ఎంత బాగుందో తెలుసా, ఇవాళ అసలే క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా. ఎంత బాగుందో, ఫీలింగ్ సో హ్యాపీ. మీరు కూడా సముద్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అలా కొంచెం సేపు కెరటాలతో ఆడుకున్నానా, అప్పుడు సముద్రం నాకు ఒక మంచి గిఫ్ట్ పంపించింది. అదేంటో మీరు చూడాలనుకుంటున్నారా, అయితే వెయిట్ చేయండి చూద్దరు కానీ.
ఇంకింత సేపరా బాబు సస్పెన్స్ అనుకుంటున్నారా? ఆగండి మరి, సముద్రం నాకు ఏం గిఫ్ట్ ఇస్తుందో చూడాలంటే వెయిట్ చేయాలి కదా. మీరు చూపిస్తున్నాను చూపిస్తున్నాను, అదిగో స్పైరల్ షేప్లో ఉన్న నత్త నాకు దొరికింది. అది ఇంకా బ్రతికే ఉంది, నేను ఇంటికి కూడా తెచ్చేసుకున్నాను దాన్ని. అది నాకు సముద్రం ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తున్నాను. వాయిస్ బారాలేక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంతే. అది నాకు చాలా నచ్చింది, నేను తెచ్చి మా లోటస్ పాండ్లో వేసేసాను. ఇక ఇదొచ్చేసి కాకినాడ బీచ్ దగ్గర పెట్టిన యుద్ధ విమానం TV-142M. ఇది మ్యూజియంలో పెట్టారంట, కాకపోతే అది ఇప్పుడు ఓపెన్ చేసలేదండి. ఎప్పుడు తీస్తారో కూడా మనకు తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? ఎంజాయ్ చేశారా వీడియో చూసి? మీరు కూడా బీచ్లో ఉన్నట్టే ఫీల్ అయ్యారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.